హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ నోరూరించే రెసిపీ వచ్చేసి పానీపూరి. పానీపూరి అనగానే నోట్లో నీళ్లూరుతాయి. అంత టేస్టీగా, అందరి ఫేవరెట్ రెసిపీ. చాలామంది సాయంత్రం పూట ఈ పానీపూరి తినడానికి మొగ్గు చూపుతారు. అంత సూపర్గా ఉంటుంది. మరి ఇంట్లోనే పానీపూరిని పర్ఫెక్ట్గా ఏ టు జెడ్ కంప్లీట్ ప్రాసెస్తో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చక్కగా కుదురుతుంది. అలాగే ఇక్కడ నేను మైదా పిండి యూజ్ చేయకుండా పూరిని చేస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే పానీపూరి చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పానీపూరిలోకి మసాలా చేయడానికి బఠానీలను ముందే నానబెట్టాలి. కాబట్టి ఒక గిన్నెలోకి 1/4 కప్పు తెల్ల బఠానీలను తీసుకొని వాటర్ వేసి 1-4 గంటల ముందే నానబెట్టి పక్కన పెట్టండి. 4 గంటల తర్వాత మరో మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ, ఇది ఉప్మా రవ అండి. ఇప్పుడు ఇందులోకే 3 టీ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేయండి. ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. నేను హెల్దీగా చేయడానికి ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులోనే చిటికెడు అంటే చిటికెడు మాత్రమే వంట సోడాను యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు పిండి ముద్దను కలపడానికి సరిపడా నీళ్లను వేసి బాగా కలపండి. ఈ పిండి అనేది కొంచెం సాఫ్ట్గానే ఉండాలి, ఎందుకంటే రవ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఇలా సాఫ్ట్గానే కలపాలి. ఇలా కలిపాక పైనుండి తడి క్లాత్ని వేసి 1-10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా మనం బంగాళాదుంపల్ని ఉడకబెట్టి తీసుకుందాం. కుక్కర్లోకి 3 బంగాళాదుంపలను ఇలా కట్ చేసుకుంటూ తీసుకోండి. ఇక్కడ నేను కొంచెం చిన్న బంగాళాదుంపలను తీసుకున్నాను. మీరు తీసుకున్న బంగాళాదుంప సైజ్ పెద్దగా ఉంటే 2 తీసుకున్నా సరిపోతుంది. 1 కప్పు వరకు నీళ్లను వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆలు ఉడికాక పక్కకు తీసుకొని అదే కుక్కర్లోకి ఈ నానబెట్టిన బఠానీలను కూడా వేసి 1 కప్పు వరకు వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత చూడండి, రవ ముద్ద కొంచెం గట్టిపడింది. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసినట్టుగా చేస్తూ బాగా కలపండి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ 1 పిండి ముద్దలా తయారు చేయాలి. ఇలా కలిపాక బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా చేయండి. మిగిలిన పిండి ఆరిపోకుండా మళ్ళీ తడి క్లాత్ వేసి పక్కన పెట్టేయండి. ఫ్లోర్ పైన కొద్దిగా ఆయిల్ని వేసి ఇప్పుడు రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేయడానికి పొడి పిండిని యూజ్ చేయని అవసరం లేదు. కొంచెం ఆయిల్ పెట్టి రోల్ చేస్తే సరిపోతుంది. చపాతీలా చేయండి. మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా మామూలుగా చపాతీలా చేస్తే సరిపోతుంది. ఇలా ఇంత పలచగా చేశాక ఏదైనా రౌండ్గా చిన్నగా ఉండే గిన్నెను తీసుకొని పూరీలా కట్ చేసుకుందాం. పానీపూరి సైజ్ని బట్టి ఏదైనా చిన్న గిన్నెను తీసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేయగా ఎక్స్ట్రా పిండిని తీసేసి పూరీలను 1 ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న పూరీలు ఆరిపోతే అస్సలు పొంగవు, కాబట్టి పైనుండి తడి క్లాత్ని వేసి పక్కన పెట్టండి. ఇలాగే పిండి మొత్తం కూడా చపాతీలా చేసి పూరీలా కట్ చేసుకుంటూ తీసుకుందాం. ఇలా అన్నీ చేశాక ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ ఇలా బబుల్స్లా బాగా వేడయ్యాక ఒక్కొక్క పూరీని వేసుకుంటూ ఫ్రై చేయండి. పూరీ వేశాక ఇలా పైకి తేలేటప్పుడు కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తే పూరీ అనేది బాగా పొంగుతుంది. ఇలా 1 పూరీ పొంగిన తర్వాత మరొక పూరీని వేసి ఫ్రై చేయండి. ఇలా మీ వీలును బట్టి 3-4 పూరీలను ఒకేసారి ఫ్రై చేయొచ్చు. చాలా ఈజీగా ఈ పూరీలు బాగా పొంగుతాయి. అలాగే ఈ టైంలో ఆయిల్ బాగా వేడయ్యి ఉంటే కాస్త ఫ్లేమ్ని తగ్గించి కూడా ఫ్రై చేయొచ్చు. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇప్పుడు వీటిని పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే దీనికున్న ఎక్సెస్ ఆయిల్ని పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగే మిగతా అన్ని పూరీలను కూడా ఫ్రై చేసి తీసుకుందాం.
ఇలా చేస్తే పూరి పూర్తిగా పొంగుతుంది, చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. చూడండి, పానీపూరి కోసం పూరీలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ స్టెప్ని చూద్దాం. ఇప్పుడు పానీపూరిలోకి పానీ చేయడానికి ఫస్ట్ చింతపండు రసాన్ని తీసుకుందాం. ముందే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టండి. ఇలా నానబెట్టిన చింతపండు నుండి చింతరసాన్ని తీసుకుందాం. వేరొక గిన్నెలోకి ఈ చింతరసాన్ని ఇలా ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇదే చింతపండులో మళ్ళీ కొన్ని నీళ్లను వేసి మ్యాష్ చేసి చింతపులుసును తీసుకుందాం. ఇలా ఒక 2-3 టైమ్స్ నీళ్లను వేసి చింతపులుసును తీసుకుంటే చింతపులుసులోని పులుపు అనేది పూర్తిగా వస్తుంది. ఇప్పుడు ఈ చింతరసాన్ని పక్కన పెట్టి ఒక మిక్సీ గిన్నెను తీసుకోండి. ఇందులోకి చిన్న కట్ట కొత్తిమీరను బాగా కడిగి తీసుకోండి. ఇందులోనే ఒక పిడికెడంతా పుదీనాను కూడా బాగా కడిగి యాడ్ చేయండి. ఒక 3 పచ్చిమిరపకాయలని, 1 ఇంచ్ అల్లం, రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ని యూస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ని అలాగే బ్లాక్ సాల్ట్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే మొత్తం నార్మల్ సాల్ట్ని యూస్ చేయొచ్చు. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా తీసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇందులోనే కొంచెం వాటర్ వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను చాలా మెత్తగా గ్రైండ్ చేశాను. ఒకవేళ మీరు బరకగా గ్రైండ్ చేసి ఉంటే దీన్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేశాను కాబట్టి ఫిల్టర్ చేయట్లేదు. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోనే 1-2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయండి. అలాగే మనం తీసిన చింతరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపండి. అయితే ఇలా వేసిన మసాలాలు, పులుపు మన టేస్ట్కి సరిపడా సరిపోయాయో లేదో కొంచెం టేస్ట్ చేసి ఒకవేళ మీకు ఏమైనా పులుపు కానీ కారం కానీ తగ్గినట్టు అనిపిస్తే పైనుండి వేసి కలపచ్చు. ఇక్కడ నేను యాడ్ చేసినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. అంతే, పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పానీపూరిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మరో గిన్నెను తీసుకోండి. ఇందులోకి ఉడికించిన 3 బంగాళాదుంపలను మ్యాష్ చేసుకుంటూ తీసుకుందాం. ఆలూని మెత్తగా ఉడికించి ఇలా చేతితో మ్యాష్ చేసుకుంటూ తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఉడికించిన తెల్ల బఠానీని కూడా యాడ్ చేయండి. మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర తరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మ్యాష్ చేసుకుంటూ వేయండి. 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. అంతే, పానీపూరిలోకి స్టఫింగ్ చేయడానికి మసాలా రెడీ అయిపోయింది. చూడండి, మనం చేసిన పూరీలోకి ఆలూ, మసాలా, పానీ అన్నీ కూడా తయారైపోయాయి. ఇప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకుంటూ చిన్నగా ఇలా హోల్ చేయండి. ఇందులోకి మనం చేసిన మసాలాను స్టఫ్ చేసుకుందాం. మసాలా పైన కొద్దిగా ఉల్లిపాయను కూడా పెట్టి పానీలో ఇలా డిప్ చేస్తే సరి, నూరూరించే పానీపూరి తయారైపోయింది. ఎంత బాగుందో! మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేనైతే పానీపూరి తినడానికి అన్నీ కూడా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో తప్పకుండా పానీపూరి చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది, మీకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.